మొత్తానికి మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక ఫైనల్ ఫినాలికి ఒక్క అడుగు దూరంలో వెళ్ళిపోతున్న ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ అందరికి తెలిసిన విషయమే ఇక వీకెండ్ రోజు నాగార్జున ఎంతో ఫైర్ లో వస్తే ఈసారి ఫైర్ కాదు మా అమ్మ ఫ్లవర్ అంటూ బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చేసారు నాగార్జున విన్నింగ్ రేస్ లో దూసుకుని వెళ్లాల్సిన విష్ణుప్రియ ఆఖరికి రోహిణితో కలిసి లీయెస్ట్ ఓటింగ్స్ లో కొనసాగుతూ కనిపించేసింది అలా విష్ణుప్రియ రోహిణి వీరిద్దరు ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇక్కడ చాలా తన తెలివిని ఉపయోగించేశారు ఇక కంటెస్టెంట్స్ చేతిలో అయితే ఎలిమినేట్ సమయం పెట్టడం జరిగింది ఇక ఎక్కువ ఓట్లని రోహిణికి తక్కువ ఓట్లు ఆఖరికి హౌస్ లోపల కూడా విష్ణుకే దొరుకుతూ కనిపించేశాయి ఇలా మొత్తానికి విష్ణు ప్రియ అయితే ఎలిమినేట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది ఇక బిగ్ బాస్ చాలా తెలివితేటలు ప్రతి సీజన్ లో కూడా వాడతాడు సూట్ కేస్ ని పట్టుకొని అలానే డబ్బు మొత్తాన్ని అయితే ప్రైజ్ మనీలో సగం డబ్బుని పెడుతూ హౌస్ మ్యాన్స్ ని చేస్తూ కూడా రావడం జరిగింది ఎవరైనా వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే ఈ బ్యాగ్ ని తీసుకొని వెళ్ళిపోవచ్చు అంటూ ఇక ఏ ఒక్కరు కూడా అభిమానుల ఓటింగ్ కోసమే ఉన్నామని ఇక డబ్బు అంటారా ఈ డబ్బు ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోయిన అభిమానుల నమ్మకాన్ని మేము కోల్పోతాము అంటూ కంటెస్టెంట్స్ ఎంతో నిలకడగా అయితే నాగ్మామని ఇంప్రెస్ చేస్తూ కనిపించేశారు ఇక నాగార్జున స్టేజ్ పైకి వచ్చి ఒక్కొక్కరు కోసం మాట్లాడుతూ ఏ సీజన్ లో మిగిలిన ఏగురు మంది కంటెస్టెంట్స్ మీరు ఎలిమినేట్ అయినా ఇక ఉన్నా మీరు ఎప్పటికీ కూడా ఆడియన్స్ దృష్టిలో సీజన్ ఎయిట్ లో ఈ కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్ అని నిలిచిపోయారు ఒక్క అడుగు దూరంతో ఎలిమినేట్ అయిన ఏ కంటెస్టెంట్ అయినా సరే వాళ్ళు ఓడిపోయినట్లు కాదు అంటూ చెప్పుకుంటూ వచ్చేశారు అలానే నిఖిల్ మధ్యన జరిగిన ఫైట్ విషయం పై కూడా గట్టిగానే అడిగి కడిగేశారు నిఖిల్ కి కొట్టే అవసరం నీకేముంది అంటే నేను అది కావాలని చేయలేదు అంటూ గౌతమ్ అంటాడు నిఖిల్ ఇవన్నీ ఆటలో భాగమే కదా మరి నువ్వే అనాల్సిన అవసరం నీకేంటి అంటే సార్ అది కూడా ఆటలో కోపంలో భాగమే అనుకోవచ్చు కదా వాడు కొట్టినప్పుడు లేనప్పుడు నేను అనే మాటకెందుకు వాడికి అంత నొప్పి వస్తుంది అంటూ నిఖిల్ కూడా గట్టిగానే సమాధానమిస్తూ వచ్చాడు ఒకవైపు వీకెండ్ లో ప్రతిరోజు ఉండే గొడవల సంఘటన ఎత్తు అయితే లీస్ట్ ఓటింగ్స్లో విష్ణుప్రియ ఉండిపోవడం మరో ఎత్తునే చెప్పాలి